ఇదిగండి నా బిల్లు పడిపోయినట్టుగా అవుపడుతుంది. 13,000 పాతిక మూటలు సిమెంట్ అందింది. మరి ఉన్న బిల్లు నాకు అందుబాటు రానేది. నచ్చ 80,000 చూడండి. నాకు చదువునేదండి నాకు. ఇప్పుడు అది నాకు అందుబాటు చేస్తారని నాకు న్యాయం చేస్తారని వచ్చాను. మీరు అడిగారు అంటే మీకు 23,000 పడింది కానీ 150,000 పడ్డదండి. 13,000 పడ్డవండి. పాతిక మూట సిమెంట్ మూట పడ్డవి. ఉన్న ఎకమంటి నాకు అందుబాటు రానేదండి. నా ఎకమంట్లోకి రానివ్వలేదు. మరి అడిగారు అధికారులను అడిగారా ఈ డబ్బులన్నీ ఏమయ్యాయని? అడిగానండి. ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంతండ్రండి. మరి బిల్లు పడిన బిల్లు ఏట అయింది నాకు అందుబాటు చెప్పాలి కదా. నాకు న్యాయం చేస్తారనేసి వచ్చాను. ఓకే, పవన్ కళ్యాణ్ అయితేనే దీనికి న్యాయం జరుగుతుందనే విషయాన్ని అయితే చాలా స్పష్టంగా అయితే వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 13,000 రూపాయలు మాత్రమే వీళ్ళకి పడితే 160,000కు సంబంధించి కూడా బిల్ చేసుకున్న సంఘటన ఇక్కడ చోటు చేసుకుంది. అంటే ఈ విధమైన అక్రమాలు ఈ లేఅవుట్లో చోటు చేసుకున్నాయి. జగన్ అన్న అయితే పేదలకు ఇల్లు ఇచ్చాము, పేదలందరూ కూడా ఇల్లు కట్టుకుంటున్నామని చెప్తున్నారు. కానీ పేదల అకౌంట్లో పడిన డబ్బులు మాత్రం అక్రమార్కుల చేతిలోకి వెళ్ళిపోయని చెప్పొచ్చు. చెప్పండి అసలు ఏం జరిగిందంటారు? మాకు ఇప్పుడు మామూలుగా బిల్లు పర్లేదు సార్. మాకు 13,000 పడ్డది. పాతి మూట సిమెంట్ పడ్డది. ఆ తర్వాత డబ్బులకి అత్యారులకి వాలంటీర్ కడికి వెళ్ళాం. వాలంటీర్ పట్టించుకోలేదు. కలెక్టర్ కడికి వెళ్ళాం, అందనా పెట్టాం, పెద్దలు అడిగాం. పెద్దలు అది అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అని అంటున్నారు. వస్తుంది మీ గారు పడకండి వస్తుంది అని అంటున్నారు. పై ఆఫీసులు వస్తారు, కాగితాలు పట్టుకెళ్తారు. పట్టుకెళ్తారు కదా, ఏం ఒక లాయం చేయలేదు. ఈ లాయం చేస్తామని జగన్ గురించి మేము ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి వచ్చాం. అది ఏం చేస్తాం అది దయ మాకు కావచ్చు. మాకు తిన్నాం కూడా ఇల్లు ఇల్లు ఒకటే ఉంది, భూమి లేదు. ఊళ్ళో నాయకు బేమర్లు, ఊరు అందరికీ ఏకలు తీస్తాను. ఆ గింజలు పెట్టి మేము బతుకుతాను. అంతేగాని తక్కిన మాకు మాత్రం ఈ నూనె ఎలాగ అందిస్తారో మీరు దయచేసి మాకు అందించాలి. చూస్తున్నారు కదా, మొత్తం కూడా లేఅవుట్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్కరు లబ్ధిదారులందరూ కూడా ఇక్కడికి పవన్ కళ్యాణ్కి చెప్పడానికి వస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే తమ యొక్క సమస్యలను తీర్చగలడంటూ కూడా వీళ్ళు చాలా ఎక్కువగా నమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఉషా కిరణ్ గారు ఉన్నారు. మేడం చెప్పండి, అంటే మీరు ప్రత్యక్షంగా నిన్న కూడా వైజాగ్లో చాలా చోట్ల ఈ యొక్క జగనన్న ఇల్లు అదేవిధంగా ప్రేదల కన్నీళ్ళ మీద కార్యక్రమం చేశారు. ఇక్కడ పొద్దున్నుంచి కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎలా ఉందంటారు ఈ సంఘటన చూస్తుంటే? అంటే డబ్బులు వీళ్ళకి పడకుండా కేవలం బిల్లులు మాత్రం వేరే వాళ్ళు క్లెయిమ్ చేసుకునే విధానాన్ని ఏ విధంగా చేసుకో సార్? ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ ఇది జరిగింది. ఇది జగనన్న కాలనీల జగన్ నాటకాల అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు తెలియజేస్తున్నట్లుగా కేవలం 10 లక్షల రూపాయలు విలువ చేసే భూమిని 70 లక్షల నుంచి 80 లక్షలకి కొనుగోలు ప్రభుత్వమే కొనుగోలు చేసి దాన్ని 23,000 కోట్ల రూపాయలు కొనుగోలు చేశామని చెప్పి దాంట్లోనే 15,000 కోట్ల రూపాయల స్కామ్ని ఈ ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళకి ఇంతవరకు ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే స్థలందారులు ఉన్నారో వాళ్ళకి కనీసం ఒక రూపాయి కూడా ఇవ్వకుండా ఆ మధ్యలో ఉన్న దళారులకి మీడియేటర్స్ కి 70 లక్షలు 80 లక్షలు చొప్పున ప్రభుత్వం అంటగట్టడం, ప్రభుత్వం కొనటం, వాళ్ళకి ఎంతో కొంత కమిషన్ ఇవ్వడం, ఇదంతా ఎంత అన్యాయం చేస్తున్నారంటే 28 లక్షల మందికి ఇళ్ళు ఇస్తానని చెప్పి మీ సమీక్షలోనే ఇంకా 150,000 మందికి కూడా ఇళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితి. మొత్తం కేంద్ర ప్రభుత్వమే 180,000 రూపాయలు దానికి సంబంధించి శాంక్షన్ చేస్తుంటే మీరు ఇసుక మాత్రమే ఇస్తూ అది కూడా మీరు ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ చేసి తెచ్చుకోమండడం వల్ల ఈరోజు కనీసం బేస్మెంట్లు కూడా లేకుండా అంటే కనీసం పునాదులు